అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి జమ్మికుంటలో జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి నేడు చేస్తున్నారు. సభ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్ అన్నారు. చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుని హోదాలు అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు? ఏంటి అసలు సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు వస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా జనజాతరలో భాగంగా మా ప్రియతమ నేత పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా ఈ జనజాతర కార్యక్రమం మొదలుపెట్టిరు. నిజంగా కూడా జనజాతర అనే బదులు గెలిచిన తర్వాత విజయయాత్రగా ఈరోజు ప్రజలు అట్లా రిసీవింగ్ చేసుకుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంట పట్టణానికి రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అతి బ్రహ్మాండమైన ప్రజా జనజాతర సభ విజయవంతం అవుతుంది. ఈ సందర్భంగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 15 సీట్లు 100% గెలుస్తున్నాం. ఇక్కడ కూడా కరీంనగర్ పార్లమెంటు మంచి మెజారిటీతో మా అభ్యర్థి వెల్చాల రాజేందర్రావు గారు విజయం సాధించబోతున్నారు. నిజానికి కూడా మేము ఓట్ల లెక్కన చెప్పుకుంటే కరీంనగర్ పార్లమెంట్లో గత 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు ఓట్లతో ఉన్న మేము రేపు కౌంటింగ్ కూడా 5 లక్షల 1 నుంచి మొదలుపెట్టి పార్లమెంటుకు మేము 8-9 లక్షల ఓట్లతోని 1 లక్ష మెజారిటీతో గెలిచే పరిస్థితి వెల్చాల రాజేందర్రావు గారికి ఉంది. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. మొన్న ప్రజలు ఏ విధంగానైతే బీఆర్ఎస్ని దించిండ్రో, రేపు రాబోయే మే 13 నాడు కూడా బీఆర్ఎస్ని దించిన విధంగా బీజేపీని కూడా గద్దె దించి కాంగ్రెస్కు మద్దతుగా దేశం కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో కార్యక్రమాన్ని తీసుకున్నారో, దాని ద్వారా నఫ్రత్ చోడో మొహబ్బత్ జోడో అనే ఒక నినాదం అందరు కలిసి మెలిసి ఉండాలని దేశవ్యాప్తంగా ప్రజలు గంగా జమున తాయిబు లాగా హిందూ ముస్లిం క్రీస్తు మైనార్టీలు అందరు కలిసి ఉండాలని ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ఎంత భయపడుతున్నాడో మీరు అందరు చూస్తున్నారు. లేని యొక్క కొత్త కొత్త ఆలోచనతోని హిందూ ముస్లింలను విడదీసి వారి ప్రసంగాలు చూస్తుంటే ముఖ్యమంత్రి పర్యటన ఈ లోక్సభ అభ్యర్థి విజయానికి ఏమేరకు దోహదపడుతుంది? బ్రహ్మాండంగా ఇలా రేవంత్ రెడ్డి గారి చరిష్మా, మా యొక్క రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 5 న్యాయ 25 గ్యారంటీలను తీసుకొని మేము ప్రజల వద్దకు పోతున్నాం. వాళ్ళ దగ్గర మంచి రిసీవ్ ఉంది. మేము గతంలో ఇచ్చిన 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా రాబోయే రోజుల్లో కూడా మిగతా గ్యారంటీలు కూడా చేస్తారని ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. రేపు గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన విజయవంతం అవుతుంది. పక్కాగా తమ అభ్యర్థి విజయం సాధిస్తాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయ కేతనం ఎగరేస్తాడని చెప్పి ధీమా వారి మాటల్లోనే ఉన్నాం. మొత్తం మీద జమ్మికుంట సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.